ఓం శ్రీ గురుభ్యో నమః గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిక్కులు, చేయదగినటువంటి పనులు, ఉంచుకోదగినటువంటి వస్తువులు అనేటువంటి అంశాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, చాలా రోజుల క్రితం మనం మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో దిక్కులు, దిక్కులకు సంబంధించి మనం చేయదగినటువంటి కొన్ని పనుల గురించి ఒక ఇమేజ్ షేర్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో వాటి గురించి ఇంకొద్దిగా వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈశాన్యం. ఈశాన్యం వచ్చేసరికి మనకి దైవ ఆరాధనకి సంబంధించి, ధ్యానానికి సంబంధించినటువంటి ప్రదేశము. మనం ఈ యాక్టివిటీస్ అక్కడ ఈశాన్యం ప్లేస్లో చేసుకోవచ్చు. ఇంటి లోపల కావచ్చు, ఇంటి బయట ఓపెన్ సెట్ బ్యాక్లో కావచ్చు, ఇటువంటివి మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే యోగా చేసేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈశాన్యంలో యోగా చేసుకోవచ్చు. అదేవిధంగా తూర్పు ఈశాన్యం. తూర్పు ఈశాన్యం వచ్చేసి ప్రసూతి, అదేవిధంగా సృజనాత్మకతకు సంబంధించినటువంటి ప్రదేశము. ఈ ప్రదేశంలో ఎవరికైతే దోషాలు ఉంటాయో సంతానలేమి కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆలోచించడానికి, చిన్నతనంలోనే గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చేయడానికి, గొప్ప గొప్ప పనులు చేయడానికి, వాళ్ళల్లో పెంపొందించడానికి ఏవైనా సరే కొన్ని కారణాలు ఏవైనా ఉన్నాయంటే తూర్పు ఈశాన్యం వాళ్ళకి బలంగా ఉండడం, అదేవిధంగా తూర్పు ఈశాన్యంలో వాళ్ళు రెగ్యులర్గా మంచి యాక్టివిటీస్ చేయడం, ఇటువంటివన్నీ చేసినప్పుడు చిన్నపిల్లల్లో సృజనాత్మకత అంటే క్రియేటివిటీ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్లేస్ని మనం స్కూల్స్కి, కాలేజెస్కి, ఇటువంటి వాటికి సంబంధించి ప్లేగ్రౌండ్గా కూడా యూస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత తూర్పు. ఈ తూర్పుకు సంబంధించి స్నానము, పంచ గ్రూప్ మీటింగ్స్ కావచ్చు, ఏవైనా ఈ కొన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ చేయొచ్చు. అయితే ఇక్కడ బాత్రూమ్స్ నాట్ అలౌడ్. పాత రోజుల్లో మనకి ఓపెన్ సెట్ బ్యాగ్స్లో ఇంటి ముందు ఉన్నటువంటి తూర్పు ఖాళీ ప్రదేశాల్లో దడి కట్టుకొని స్నానం ఆచరించేటువంటి వాళ్ళు. కానీ బాత్రూమ్స్ అనేవి ఇవాళ రోజుల్లో మనం చేసేటువంటి ఫిజికల్ స్ట్రక్చర్స్ మాత్రం దోషంగా పరిగణించాలి. అదేవిధంగా తూర్పు ఆగ్నేయం. ఈ తూర్పు ఆగ్నేయము మనకి మదన స్థానము, అదేవిధంగా పరిశోధన స్థానము. ఈ తూర్పు ఆగ్నేయంలో ఓల్డెన్ డేస్లో మజ్జిగ చిలికేటువంటి, వెన్న మజ్జిగ చిలికి వెన్న తీసేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడ ఉండడం జరిగేది. ఆయుర్వేదానికి సంబంధించి కల్వాలు ఏవైతే ఉంటాయో, మెడిసిన్ తయారు చేసేటువంటి కల్వాలు, అవన్నీ కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. ఇంకా మనం చెప్పాలంటే మనం ఇంట్లో వాడేటువంటి ఇసురు రాళ్ళు కావచ్చు, పొత్రాలు కావచ్చు, రోళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా తూర్పు ఆగ్నేయంలోనే ఉండడం జరిగేది. మనం వీటికి ప్రస్తుత పరిస్థితుల్లో అన్వయించుకున్నప్పుడు గ్రైండర్స్ కావచ్చు, మిక్సీస్ కావచ్చు, ఇవన్నీ కూడా తూర్పు ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత ఆగ్నేయం. ఆగ్నేయం మనందరికీ తెలిసినటువంటి విషయమే, వంటకు సంబంధించి ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ తూర్పు ఆగ్నేయానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. మా గురువు గారు డిఆర్డిఎల్లో పనిచేసేటువంటి వ్యక్తి. ఆయన సైంటిస్ట్, మెటల్స్కి సంబంధించి, వీటికి సంబంధించి ఆయన ఆ వృత్తే కాకుండా జ్యోతిష్యము, వాస్తు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఆయన దగ్గర నేను కొంత సబ్జెక్ట్ నేర్చుకోవడం జరిగింది. ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అనంటే, మనకి ఆర్మీలో అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4 ఇవి ఏవైతే ఉన్నాయో, మనం పరిశోధనలు జరిపేటువంటి ఈ రీసెర్చ్ ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో, అవి ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు వాళ్ళు అవి తయారు చేసినా కూడా అంత మంచి ఫలితాలు ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే వీళ్ళ పరిశోధనా కేంద్రాన్ని తూర్పు ఆగ్నేయానికి మార్చారో, మార్చిన తర్వాతే ఇవన్నీ కూడా ఎక్కువ రేంజ్ టార్గెట్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి ఆయన మాతో షేర్ చేసుకోవడం జరిగింది. అదే విషయాన్ని నేను ఇక్కడ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. తర్వాత దక్షిణ ఆగ్నేయం వచ్చేసరికి ఆజ్యము, తైలము, ధైర్యము, ఇటువంటి వాటికి సంబంధించి తూర్పు ఆగ్నేయంలో మనం చిలికినటువంటి మజ్జిగకి వచ్చినటువంటి వెన్నని కరగబెట్టి ఆ నెయ్యిని దక్షిణ ఆగ్నేయంలో స్టోర్ చేసేటువంటి వాళ్ళు. అదేవిధంగా యుద్ధాలకు సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించి నూనెలు ఎక్కువగా స్టోరేజ్ ఉంటూ ఉంటుంది ఓల్డెన్ డేస్లో, అటువంటివన్నీ కూడా దక్షిణ ఆగ్నేయంలో ఉండే. ఇంట్లో అయితే నెయ్యి, మామూలు మనం వాడుకునేటువంటి వంట నూనెలు అవన్నీ కూడా దక్షిణ ఆగ్నేయంలో ఉంటుంది. ఇవాళ రోజుల్లో వీటికి సంబంధించి మనం చెప్పుకోవాలంటే సెక్యూరిటీ అండ్ సేఫ్టీకి సంబంధించి ప్రీవియస్ వీడియోలో కూడా ఈ దక్షిణాగ్నేయంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా వెంచర్స్లో సెక్యూరిటీ గార్డులకి ఎవరికైనా రూమ్ ఇవ్వాలి, వాళ్ళకి
ఇల్లు ఇవ్వాలి అని అంటే ఈ దక్షిణ ఆగ్నేయంలో ఇవ్వడం ద్వారా మనకి మంచి ఫలితాలు ఉంటాయి. అదే విధంగా దక్షిణ భాగం, ఈ దక్షిణ భాగం వచ్చేసి మనకి కంప్లీట్గా ప్రశాంతతకు సంబంధించి ఏదైతే మనం స్లీప్ చేయాలనుకుంటామో లేదంటే వర్క్ చేసి వచ్చి అలసిపోయి రెస్ట్ తీసుకోవాలనుకుంటామో దక్షిణము ఈ ప్రదేశంగా మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలసిపోయి వచ్చిన తర్వాత ప్రశాంతంగా మనం ఉండాలి అని అంటే నిద్రపోవాలి అని అంటే ఈ ప్రదేశం బాగా ఉపయోగపడుతుంది. ప్రశాంతతకు సంబంధించి ఈ ప్రదేశం బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దక్షిణ నైరుతి వ్యర్థాలకు సంబంధించింది. ఇవాళ రోజుల్లో మనం చెప్పుకోవాలంటే మలమూత్ర విసర్జనలు, బాత్రూమ్స్కు సంబంధించి ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా నైరుతి భాగము ఆయుధాలు, శస్త్రగృహాలు ఇవన్నీ ఓల్డెన్ డేస్లో ఉండే, ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మనం మాస్టర్ బెడ్రూమ్స్ అన్నీ కూడా ఇంటి లోపలైతే ఇక్కడ తీసుకుంటున్నాము. మామూలుగా అయితే ఓపెన్ సెట్ బ్యాక్లో ఏదైనా మనం కన్స్ట్రక్షన్ చేయాలి అని అంటే స్టోరేజ్ రూమ్స్ వాటికి సంబంధించి అన్ని కూడా ఈ నైరుతిలో తీసుకోవచ్చు. ఇంటి లోపల కూడా చిన్న చిన్న స్టోరేజెస్ ఈ నైరుతిలో మనం ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత పశ్చిమ నైరుతి భాగం, ఈ పశ్చిమ నైరుతి భాగానికి సంబంధించి విద్యాభ్యాసము, నైపుణ్యానికి సంబంధించినటువంటి ప్రదేశం. ప్రస్తుతం ఇప్పుడు మనం పిల్లలకు సంబంధించి స్టడీ చైర్ ఏదన్నా ఏర్పాటు చేయాలనుకుంటే ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. వాళ్ళ బుక్స్, లైబ్రరీ కావచ్చు, ఏదైనా వీటికి సంబంధించి ఈ పశ్చిమ నైరుతిలో ఏర్పాటు చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు అనేవి పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పడమర, పడమర వచ్చేసి భోజనశాల, అదేవిధంగా వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రదేశము. ఇంట్లో అయితే భోజనశాలను మనం ఏర్పాటు చేసుకోవచ్చు, కుటుంబం మొత్తం అందరం కూర్చొని తినడానికి దానికి సంబంధించి. మామూలుగా వ్యాపారానికి సంబంధించి పడమర ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉంటుంది దానికి సంబంధించి కూడా. అదేవిధంగా రోదన విచార ప్రదేశం పశ్చిమ వాయువ్యము, ఓల్డెన్ డేస్లో మీరు అబ్జర్వ్ చేస్తే వితంతువులకు కావచ్చు, అదేవిధంగా ఆడవారు నెలలో ఒక 4 రోజులు ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి ఉండదు మంత్లీ టైంలో, మంత్లీ దానికి సంబంధించి. అటువంటి వారు ఈ విచారము రోదనకు సంబంధించినటువంటి ప్రదేశంలో ఒక ఉపగ్రహం ఉండేది పశ్చిమ వాయువ్యంలో. మన ఇంట్లో మగవారితో వాళ్ళు షేర్ చేసుకునేటువంటి ఏవైనా బాధలు ఉంటే అవి వాళ్ళు అక్కడ వదిలేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ విచారాన్ని మొత్తం అక్కడ వదిలేసి రావడానికి వాటికి సంబంధించి ఉపయోగపడుతుంది. ఇవాళ రోజుల్లో మనం చెప్పాలంటే ఎవరైతే సైకియాట్రిస్టులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక పేషెంట్ని వాళ్ళు ఎవరైనా ట్రీట్ చేయాలంటే ఈ పశ్చిమ వాయువ్యంలో వాళ్ళ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఆఫీస్ రూమ్ కావచ్చు లేదంటే టేబుల్ కావచ్చు ఏర్పాటు చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వాయువ్యం వచ్చేసి పశువులకు సంబంధించి, పశువుల శాలలకు సంబంధించి, అదేవిధంగా ధాన్యం నిల్వలకు సంబంధించి ఉపయోగపడుతుంది. ఓపెన్ సెట్ బ్యాగ్స్లో ఇవి ఎక్కువగా ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళు. ధాన్యం వచ్చేసి గాదెల రూపంలో భూమిపైన ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు. అదేవిధంగా ఉత్తర వాయువ్యం వచ్చేసి సంభోగము, సృజనాత్మకతకు సంబంధించినటువంటి ప్రదేశము. కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళకి మనం ఇవాళ రోజుల్లో ఏర్పాటు చేయాల్సినటువంటి బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో అది ఉత్తర వాయువ్యం. అదేవిధంగా సృజనాత్మకత అంటే ఇక్కడ వచ్చేసరికి పెద్దవారికి సంబంధించి రచయితలు కావడానికి, కళాకారులు కావడానికి ఎక్కువగా ఈ ప్రదేశం అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ తూర్పు ఈశాన్యమేమో చిన్నపిల్లలకు ఉపయోగపడితే ఉత్తర వాయువ్యం పెద్దవారికి ఉపయోగపడుతుంది. ఈ అంశం కూడా దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ఉత్తరం వచ్చేసరికి ధన ప్రదేశము, ధనం నిల్వ చేసుకోవడానికి, ధాన్యం నిల్వ చేసుకోవడానికి, ఇవేవైనా సరే భూమి లోపల వాళ్ళు ఎక్కువగా నిల్వలు చేసేదానికి అవకాశం ఉండింది. ఇవాళ రోజుల్లో మనం హాల్స్ కింద, పంచ కింద కూడా వాడుకుంటున్నాము అది మన అవకాశాన్ని బట్టి. అదేవిధంగా ఉత్తర ఈశాన్యము వైద్యము, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రదేశము. ఈ ప్రదేశంలో ఎవరిదైనా సరే డాక్టర్ అది కన్సల్టింగ్ రూమ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు పొందుతాము. అదేవిధంగా ఇంట్లో అయితే ఈ ఉత్తర ఈశాన్యంలో ఇమ్యూనిటీ సిస్టమ్కి సంబంధించి మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ దోషం ఉన్నప్పుడు తొందరగా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు అనారోగ్యాలు పాలవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ వీడియోలో మీకున్నటువంటి కొన్ని సందేహాల గురించి, దిశకు సంబంధించి, మనం వాడుకునే వాటికి సంబంధించి ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై అనుకుంటున్నాను. రాబోయేటువంటి వీడియోలో మిగిలినటువంటి అంశాల గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.